అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు. మాది ఛానల్ వైజాగ్ హోమ్ ప్రాపర్టీస్. మేము ఈ ఛానల్లో ఫ్లాట్స్ మరియు ఇండివిడ్యువల్ హౌస్ అండ్ ప్లాట్స్ ఇండివిడ్యువల్ ల్యాండ్స్ మరియు అగ్రికల్చర్ ల్యాండ్స్ మీకు మేము వీడియో ద్వారా చేసి చూపిస్తున్నాము. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు పొందుపరిచాము. అండ్ ఛానల్స్ చాలా వచ్చాయి. మేము స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది వేరే ఛానల్లో ఇన్ఫర్మేషన్ మమ్మల్ని అడుగుతున్నారు. మా ఛానల్లో అయితే మేము చెప్తాము, వేరు అయితే మనకి తెలియదండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలియచేస్తాము. కాకపోతే దయచేసి ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మాకు కాల్ చేయండి. మా ఛానల్ పేరు వైజాగ్ హోమ్ ప్రాపర్టీస్. మాకు కానీ మీరు ఫోన్ కానీ వాట్సాప్ ద్వారా కానీ కనెక్ట్ అయితే మాత్రం మేము మీకు కంపల్సరీ రిప్లై ఇస్తున్నామండి. జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే మేము వీడియోలో పెడుతున్నామండి. ఇది గమనించండి. మాకు డైరెక్ట్గా ఉన్న కస్టమర్స్ మాత్రమే మేము మీకు అందించడం జరుగుతుంది. డైరెక్ట్ కాంటాక్ట్స్, డైరెక్ట్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్, డైరెక్ట్ కస్టమర్స్ ఉంటేనే మేము ఛానల్లో విడుదల చేస్తున్నామండి. సబ్స్క్రైబర్స్ పెంచడానికి, వ్యూవర్స్ పెంచడానికి మేము ఎటువంటి ప్రయత్నాలు చేయమండి. ఎక్కువ మంది చేరితే మనకు కొన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి చేరుతుందనే ఉద్దేశంతో మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నాం. కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా వివరంలోకి వెళ్తే, ఈరోజు మనం ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడానికి ఫ్యూచర్లో మనం విశాఖపట్నం నుంచి విజయనగరానికి వెళ్తున్నామండి. విజయనగరం ఇప్పుడు రానున్న రోజుల్లో చాలా చాలా అభివృద్ధి అవుతుందండి. మనకి విజయనగరంకు వెళ్ళే దారిలో ఏవే ఉన్నాయో మీకు లైవ్ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ సైటు అంటే ఈ ప్లాటు ఎక్కడ ఉన్నదన్నది మీరు చూడండి. చూడండి, డబల్ రోడ్డు. మనం ఇప్పుడు ఆ సైట్ దగ్గరికి వెళ్తున్నాము. స్కిప్ చేయకుండా చూడండి రూటు. మీకు దారి తెలియాలని లైవ్లో వీడియో సెల్ పట్టుకొని హైవే మీద నేను తీసుకువెళ్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రామారావు చాలా దగ్గరండి రోడ్డుకి. అయితే మన తగర ఫాల్స్ నుంచి విజయనగరం వైపు వెళ్ళే దారి కరెక్ట్గా ఒక 5-6 కిలోమీటర్ ఉంటుందండి, అంతే, ఎక్కువ దూరం కాదు. మీకు మధ్య మధ్యలో ఏమేమి వస్తున్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. చూడండి, కొంచెం ఎదురు గెలిచిన తర్వాత దాకమర్రి విలేజ్ వస్తుంది. దాకమర్రి విలేజ్ దాటిన తర్వాత రఘు ఇంజనీరింగ్ కాలేజ్. చూడండి, రైట్ సైడ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి, ఉన్నది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుందండి, అంతే. హైవేకి చాలా దగ్గరండి, అందుకే మీకు లైవ్లో చూపిస్తున్నాను వెళ్ళే దారి. చూడండి చూడండి, ఆర్కే టౌన్షిప్ ఉంటుందండి. ఆర్కే టౌన్షిప్ 1.5 కిలోమీటర్ అండి. కొంచెం ఎదురకొస్తే గుడి వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న గుడి కూడా ఉంది. చూడండి, అమ్మవారి గుడి అండి, ఆర్కే గ్రాండ్. చూసారు కదా, అది రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ నుంచి జస్ట్ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఈ సెంటర్ దాటిన వెంటనే చూడండి లెండి కాలేజ్. విజయనగరానికి ఎంట్రన్స్లోనే ఉంటుందండి ఇది, లెండి కాలేజ్. మనం విజయనగరానికి ఎంట్రన్స్లో ఉన్నాం. లెండి కాలేజ్ చూడండి, లెండి కాలేజీకి కొంచెం ముందుకు వస్తే చూడండి విజయనగరం బోర్డు. అక్కడి నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇది జొన్నాడ విలేజ్. జొన్నాడ విలేజ్ దారిలోనే హైవే చూడండి. భూమాతవారి ఎంట్రన్స్ ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి టైమింగ్. భూమాతవారి లేఅవుట్లో కరెక్ట్గా 1.5 కిలోమీటర్ ఉంటుందండి. చూడండి, మీకు ఇక్కడి నుంచి లైవ్ ఉంచేస్తున్నాను. ఆల్రెడీ అక్కడ హౌసెస్ కొన్ని కట్టారు. ఒకటి ఉంది, అదో ఎదురుంటే కనబడుతుంది, చూసారా? హౌస్ అయితే ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు ప్రెజెంట్ రేట్లు చూస్తే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇంకా పెరుగుతుంది, కానీ భూమి వాల్యూ తగ్గదు. ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. చూడండి చూడండి, లెఫ్ట్గా తిరగగానే బైక్ మీద ఉన్నామండి, అందువల్ల మీకు అలాగా కనబడుతుంది. మీకు లైవ్ ఇచ్చారండి. ఇంకా మీరు వద్దామని చూద్దాం అనుకున్నా సేమ్ ఇలాగే ఉంటుంది. బైక్ దిగాము. చూడండి, లోనికి వెళ్తున్నాము, సైట్ లోనికి.
సైట్ లోనికి వెళ్తున్నామండి వెళ్ళిన తర్వాత అదుగోండి ఇది ఇంకా డీటెయల్స్ చెప్తాను మీకు క్లియర్ గా చూడండి ప్లాట్ నంబర్ క్లియర్ గా మనకి ఈ స్థలం యొక్క ఓనర్ గారు చూడండి ఎదురుగుంట లెండి కాలేజ్ కనబడుతుంది డీటెయల్స్ అన్ని చెప్తాను చూడండి మేము ఈ రోజు మీకు ఒక మంచి స్థలాన్ని చూపిస్తున్నామండి స్థలం అంటే 134 గజముల స్థలం చూపిస్తున్నాం మీకు నంబర్ చూడండి 149 ఒక్కసారి చూసుకోండి 149 దీని యొక్క పొడవు వెడల్పు చెప్తాను లాస్ట్ లో చివర్లో ఈ స్థలం యొక్క విశేషాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏమంటంటే వైజాగ్ నుంచి విజయనగరానికి వెళ్ళే దారిలో భూమాతావారి లేఅవుట్ లో ఉండదండి ఈ స్థలం అడ చూడండి లెండి కాలేజ్ చాలా దగ్గరలో ఉంది చాలా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి స్థలం అండి ఇది మీరు చూస్తున్నది ఈ యొక్క స్థలాన్ని గురించి చెప్పాల్సి వస్తే వైజాగ్ నుంచి విజయనగరంకు వెళ్ళే దారిలో మనకి మంచి బ్యూటిఫుల్ వ్యూ మంచి గ్రీనరీతో ఉన్న స్థలం అండి ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా మంచి స్థలం అండి ముందు చూపు ఉన్న వాళ్ళు మాత్రమే అర్థమవుతుంది ఇది ఎందుకంటే ఒకప్పుడు వైజాగ్ నుంచి విజయనగరంకి రూట్ సింగిల్ రోడ్ ఉండేది ఈ రోజు డబుల్ రోడ్ అయ్యింది మంచి బ్రిడ్జ్ వేశారు మీకు చూపించాను ఆల్రెడీ ముందుగా అవి చూడండి మీకు అర్థమవుతుంది అంటే ఫ్యూచర్ కి చాలా మంచిది అది నా ఉద్దేశం దయచేసి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి సౌత్ ఫేసింగ్ లో ఉండండి అండ్ ఈ 134 గజాలు యొక్క పెర్ స్క్వేర్ యార్డ్ ఓనర్ గారు 16000 చెప్తున్నారండి మీరు వచ్చి విజిట్ చేయడానికి పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి డిస్క్రిప్షన్ లో నంబర్లు ఇస్తామండి వాట్సాప్ నంబర్ లింక్ కూడా ఇస్తాను ఎవరకైనా ఇంట్రెస్ట్ వస్తానా వద్దామని చూద్దాం అనుకున్న వాళ్ళకి వచ్చి చూద్దాం అనుకున్న వాళ్ళకి విజిట్ పెడతామండి ముందుగా తెలియజేయవలసినదిగా కోరుచున్నాం పెర్ స్క్వేర్ యార్డ్ 16000 చెప్తున్నారండి ఓనర్ గారు వారితో మాట్లాడదలుచుకున్న వారు మేము డిస్క్రిప్షన్ లో నంబర్ ఇచ్చాము వారితో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు ఫస్ట్ విజిట్ చూసిన తర్వాత మీకు డైరెక్ట్ ఓనర్ గారితో సిట్టింగ్ పెడతాము ఇంకా ఏమైనా డీటెయల్స్ కావాల్సి వస్తే క్రింద ఇచ్చిన వాట్సాప్ లింక్ క్లిక్ చేయండి డీటెయల్స్ ఏమైనా కావాలంటే మీకు పంపిస్తాను థాంక్యూ అండి థాంక్యూ ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మంచి మంచి ప్రాపర్టీస్ మీకు మా ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తామండి